మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో హబ్ మోటార్ గురించి చూద్దాం. ఈ రోజుల్లో ఉపయోగించే కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలలో ఈ హబ్ మోటార్ని ఉపయోగిస్తున్నారు. ఇది బ్రష్లెస్ డీసీ మోటార్. సాధారణ డీసీ మోటార్లో సాఫ్ట్ తిరుగుతుంది మరియు మోటార్ యొక్క బాడీ స్థిరంగా ఉంటుంది. కానీ హబ్ మోటార్లో రోటర్ స్థిరంగా ఉండి బాడీ తిరుగుతూ ఉంటుంది. సాధారణ డీసీ మోటార్లో ఒకటి లేక రెండు పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఉంటాయి. అదే హబ్ మోటార్లో ఎక్కువ సంఖ్యలో అయస్కాంతాలు ఉంటాయి. సాధారణ డీసీ మోటార్కి బ్రష్ ద్వారా విద్యుత్ని ఇస్తారు. దాని కారణంగా ఇందులో నాయిస్ మరియు స్పార్కుల ద్వారా విద్యుత్ లీకేజ్ అనేది ఉంటుంది. హబ్ మోటార్లో బ్రష్లు ఉండవు. ఇందులో నాయిస్ మరియు విద్యుత్ లీకేజ్ అనేది ఉండదు. సాధారణ డీసీ మోటార్లో ఒక ఇన్పుట్ ఉంటుంది. దీన్ని బ్యాటరీకి కనెక్ట్ చేయవచ్చు. కానీ హబ్ మోటార్లో ఒకటి కన్నా ఎక్కువ ఇన్పుట్లు ఉంటాయి. దీనికి ప్రోగ్రామ్ ద్వారా విద్యుత్ని ఇవ్వాలి. సాధారణ డీసీ మోటార్లో స్పీడ్ ఎక్కువగాను మరియు టార్క్ లేదా శక్తి తక్కువగాను ఉంటుంది. అదే హబ్ మోటార్లో స్పీడ్ తక్కువగాను మరియు టార్క్ లేక శక్తి ఎక్కువగాను ఉంటుంది. ఈ హబ్ మోటార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. నాలుగు అయస్కాంతాలని తీసుకున్నాను. అవి గుండ్రంగా తిరగడానికి వీలుగా ఉంచాను. వాటి మధ్యలో ఏబిసి అనే మూడు రాగి తీగల్ని తీసుకున్నాను. అవి కదలకుండా స్థిరంగా ఉంటాయి. ఇప్పుడు బికి విద్యుత్నిచ్చాననుకున్నాం. దాని కారణంగా ఈ రాగి తీగలు అయస్కాంతంలా పనిచేస్తాయి. ఒకటి మూడు అయస్కాంతాలు బిని ఆకర్షిస్తాయి మరియు రెండు నాలుగు బిని వికర్షిస్తాయి. దీని కారణంగా ఈ అయస్కాంతాలు తిరుగుతాయి. ఈ అయస్కాంతం బిని చేరుకోవడానికి 60 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. ఇప్పుడు బికి విద్యుత్ని ఆపి సికి విద్యుత్నిచ్చాననుకుందాం. అంటే ఈ అయస్కాంతాలు మరో 60 డిగ్రీల కోణంలో తిరిగి సిని చేరుకుంటాయి. ఇప్పుడు సికి విద్యుత్ని ఆపి ఏకి ఇచ్చాను, ఏకి విద్యుత్ని ఆపి బికి విద్యుత్నిచ్చాను. ఇలా మార్చి మార్చి విద్యుత్నివ్వడం వల్ల బయట ఉన్నటువంటి అయస్కాంతాలు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను బికి సికి ఒకేసారి విద్యుత్నిచ్చాను. అంటే ఇందులో అయస్కాంత క్షేత్రం యొక్క శక్తి పెరిగింది. ఈ అయస్కాంతాలు బిసి వైపుకి తిరుగుతాయి. బికి ఒక్కదానికే విద్యుత్నిచ్చినట్టయితే అది 60 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అదే బికి సికి కలిపి విద్యుత్నిచ్చినట్టయితే అది 30 డిగ్రీల కోణంలో తిరుగుతుంది. అంటే ఇక్కడ స్పీడ్ అనేది తగ్గింది, కానీ టార్క్ లేక శక్తి పెరిగింది. బికి విద్యుత్ని ఆపి సికి ఏకి విద్యుత్నిచ్చాను, సికి విద్యుత్ని ఆపి ఏకి బికి విద్యుత్నిచ్చాను. ఇలా మార్చి మార్చి ఇవ్వడం వల్ల ఈ అయస్కాంతాలు తిరుగుతూ ఉంటాయి. దీని ఆధారంగానే హబ్ మోటార్స్ పనిచేస్తాయి. హబ్ మోటార్లో ఎక్కువ సంఖ్యలో అయస్కాంతాలు మరియు రాగి తీగలు ఉంటాయి. దాని కారణంగా ఇందులో టార్క్ లేక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇవండి హబ్ మోటార్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.